నందపురి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపైనే స్పందించారు నాగార్జున. పెళ్లి మోక్షజ్ఞకి అప్పుడే అంటే నిజంగా షాక్ అవుతుంది. బాలయ్య ఎందుకు ఇంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు? మోక్షజ్ఞ సినిమాలోకి వస్తారనుకున్నాను, మరి పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం తెలిసి నిజంగా షాక్ అయ్యానంటూ చెప్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ మరి సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటున్నారన్న వార్త తెలిసింది. ఇది నిజమో కాదో నేను ఇంకా బాలయ్యని సంప్రదించలేదు. అయితే సాయి పల్లవి గురించి చెప్పేదేముంది? తను ఎంతో మంచి అమ్మాయి, అంతేకాదు చాలా అద్భుతమైనటువంటి నటి. లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు. అలాగే తను ప్రొఫెషనల్గా ఎంతో చదువుకున్నటువంటి అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా బాలయ్య ఇంటికి తగిన కోడలనే నేను అనుకుంటున్నానంటూ నాగార్జున మరి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కానీ తన ఇష్ట ప్రకారం అని అడిగితే ఖచ్చితంగా సినిమాల్లోకి మోక్షజ్ఞని పంపించి ఉంటే బాగుండేదని, లేట్ అయినా తప్పేముంది, మోక్షజ్ఞ సినిమాలకు వస్తే తనకంటూ ఒక వారసుడు ఉంటాడు కదా అంటూ చెప్తున్నారు మన నాగార్జున. కరెక్టే. మరి బాలయ్య బాబు మోక్షజ్ఞని కాస్తంత ముందుకు నడిపించి ఇంకెవరు నన్ను సజెషన్ అయినా ఇప్పించుంటే బాగుండేదనేది ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించకపోవడంతోనే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే మరి మోక్షజ్ఞ పెళ్లి కొడుకు కాబోతున్నాడన్న వార్తకి శుభం అంటూ చెప్తున్నారు నాగార్జున.